పేరు క్యాపిటల్ లక్ష్య, టార్గెట్ 1000 కోట్ల రూపాయల అవినీతి. గత నెల 30న క్యాపిటల్ లక్ష్య పేరుతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటన పేపర్లలో వచ్చింది. విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో ఒక్కో విల్లాను 8400 చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున 135 విల్లాలు కడుతున్నామని, చదరపు అడుగు 12500 రూపాయల నుండి 13000 రూపాయలు అని ప్రకటన ఇచ్చారు. అంటే ఒక్కో విల్లా సుమారు 11 కోట్ల రూపాయల చొప్పున 135 విల్లాల ఖరీదే సుమారు 1475 కోట్ల రూపాయలు. అంటే మొత్తం ప్రాజెక్ట్ ఖరీదు ఎంత లేదన్నా 1600 కోట్ల రూపాయలు ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టులో ఇల్లు కొంటే నిండా మునుగుడే అంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తదితరులు. ఎందుకంటే ఇక్కడ సుమారు 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని అంటున్నారు. విషయం తెలుసుకోవాలంటే 2003కు వెళ్ళాలి. విశాఖపట్నం మధురవాడలోని సర్వే నెంబర్ 336లో అభివృద్ధి చేసి గృహ నిర్మాణాలు చేపట్టడానికి 2003లో అప్పటి కూడా అంటే ప్రస్తుతం బిఎంఆర్డిఏ యాంబియన్స్ అనే సంస్థకు 50 ఎకరాలను కేటాయించింది. అయితే 2005లో ఉన్నట్టుండి రేడియంట్ అనే మరో సంస్థ తెరపైకొచ్చింది. గృహ నిర్మాణాలకు అనుమతులు రావడంలో జాప్యం జరగడంతో సదరు రేడియంట్ సంస్థ బిఎంఆర్డిఏపై 226 కోట్ల రూపాయల పరిహారం కోసం ఆర్బిట్రేషన్కు వెళ్ళింది. ఈ కేసు 2019 వరకు నడిచింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు కోర్టు ఆదేశాల మేరకు రేడియంట్ సంస్థకు చెందిన రమేష్ కుమార్కు ఆ 50 ఎకరాలను అప్పచెప్పాలని, దానికి గాను రమేష్ కుమార్ విఎంఆర్డిఏకు చెల్లించాలని 2019 ఫిబ్రవరిలో జీవో జారీ అయింది. కానీ ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పెండింగ్లో పడింది. ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. నిజానికి కోర్టు ఆదేశాల ప్రకారం గత ప్రభుత్వ జీవో ప్రకారం ఆ 50 ఎకరాలను రమేష్ కుమార్కు అప్పజెబుతూ వైసీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ అది జరగడానికి ముందే వైసీపీ పెద్దల కన్ను ఆ భూమిపై పడింది. వెంటనే వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆయనకు చెందిన బీపీఆర్ ఇన్ఫ్రాకు 50 ఎకరాలను కట్టబెట్టేలా రేడియంట్ రమేష్ కుమార్తో బలవంతంగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నారు. ఆ వెంటనే జగన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి రంగంలోకి దిగారు. ఈ 50 ఎకరాలను అభివృద్ధి చేసి గృహాలు నిర్మించే బాధ్యతను జగన్ పెదనాన్న జార్జి రెడ్డి కుమారుడు అనిల్ రెడ్డికి అప్పగించాలని ప్రభాకర్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఆ అనిల్ రెడ్డికి చెందిందే క్యాపిటల్ లక్ష్య. అంటే రమేష్ కుమార్ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నుండి అనిల్ రెడ్డికి ఆ 50 ఎకరాల భూమి చేతులు మారింది. ఇంత చేసి రేడియంట్ రమేష్ కుమార్కు వీళ్ళిచ్చింది కేవలం 10 కోట్ల రూపాయలు. మిగతాది ప్రాజెక్ట్ పూర్తయ్యాక చూద్దాంలే పో అన్నారు. ఈ తతంగం వెనక ఉన్నది భారతీ రెడ్డి కాబట్టి 50 ఎకరాల్లో నిర్మాణాలకు అవసరమైన అనుమతులు తీసుకునేందుకు ఏకంగా సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి విశాఖపట్నంకు వచ్చారు. గత జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశతో మాట్లాడి అనుమతుల కోసం ఏం చేయాలో ఆదేశించారు. అయితే అనుమతులకు సంబంధించి అనేక లోపాలను గుర్తించిన లక్ష్మీశ ప్లాన్ అనుమతులపై సంతకం చేయలేదు. దీంతో ఆయన్ను బదిలీ చేసేశారు. 50 ఎకరాల్లోని 32 ఎకరాల్లో విల్లాలు, 9 ఎకరాల్లో బహుళ అంతస్తుల నివాస భవనాలు నిర్మాణానికి ప్రతిపాదించి మరో 8.9 ఎకరాలను రిజర్వులో ఉంచారు. అంటే జగన్ రెడ్డి కుటుంబం కోసం అట్టి పెట్టారన్నమాట. ఇది రేడియంట్ భూముల కుంభకోణం వెనుకున్న కథ. భూమి చేతులు మారే క్రమంలో భారీగా అధికార దుర్వినియోగం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. రేడియంట్ భూముల్లో అభివృద్ధి కోసం నాలా కింద 20 కోట్ల రూపాయలు, విఎల్టీ కింద 6.5 కోట్ల రూపాయలు చెల్లించకుండానే నిర్మాణాలకు ఎలా అనుమతులు వచ్చాయని తెలుగుదేశం నేతలు అడుగుతున్నారు. దీనిపై సిబిఐ జోక్యం చేసుకుని సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలు పదే పదే 3 రాజధానుల మంత్రం వల్లెవేయడానికి ముఖ్య కారణం జగన్ రెడ్డి కుటుంబం విశాఖపట్నంలో భారీగా భూములను ఆక్రమించడం. అందుకు రేడియంట్ భూముల కేసు ఓ ఉదాహరణ.